शुभोदय मुझे आदिनारायण अकाडमी ऑफिशियल यूट्यूब चैनल मित्र नमस्कार मरी निजु ग्रूप टू प्रीलिम्स एग्जाम संबंधी पेपर अनालिसिस मैं नि मध्यान गंटक एग्जाम अंटे चाल मंद अटे चाल रोज कोचिंग सेंटर्स मरी वार अभव तो चाल मंदिर निन्नटी निध्यान रात्रि वरकू मरी चाल मंदिर रकर अनालिस अदे मादरी रकर दी कीस की ऑफिशियल इंस्टिट्यूट चेत तैयार कीस इच्छे मैं सर एमानी ग्रूप टू को संबंधी आ ग्रूप टू या पेपर एग्जाम पेपर फिल्म्स पेपर को संबंधी अनालिसिस प्रक्रिया मरी मन 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 अंदर स्टाइल का डिफरेंट स्टाइल सो अंत उपयोग पड़े मादरी डिफरेंट वे मरी दी चेदा उद्देश्य तो नि मध्यान मरी पोल पेटाने आदिनारायण अकाडमी ऑफिशियल यूट्यूब चैनल पोल पेटाने पोल द्वारा नेनु सैंपल्स तीसुकोनी कदा इप्पुडु एलक्षन जरगडानिकंटे मुंदे एं चेस्तुंटारु मोत्तानिकि मनकु एग्जिट पोल्स अंटे मनकु प्री पोल्स मोत्तं सर्वे चेस्तुंटारु डिफरेंट डिफरेंट कंपनीस उंटायि अंटे डिफरेंट डिफरेंट चानल्स उंटायि सी वोटर्स अनि लेकपोते इंडिया टुडे अनि रकरकालुगा उंटायि आ तर्वात टुडे चाणक्यस अनि अदे मादरिगा इंका टुडे चाणक्यस तो पाटुगा ओकेना इतना मन को चला मतलब चाणक्य अज्दक टीवी अज्दक टीवी इला अंदर का अंदर एवर चपना एग्जाक्ट एग्जाक्ट जस्ट अच्छा अंत मैक्सीम तुम्बई तुम्बई शात वर को मैक्सीम अंदर ऐवरेज रईट आलमोस्ट दरिदर मतलब सर अच्छा वे मोता सो एमगैते टीवी चानेल एलक्षन कंटे मुदे प्री पोल्स मरी वग्जिट पोल रूप गैदर शांस अदेमादर यूट्यूब यूट्यूबरू वाल वाल अभव तो लेकिन वाले फोन काल्स वाले प्री पोल्स सर्वे वीटन बेसको मैं यूट्यूब क्लासलो सो इवीं मैक्सीम दी सो अंदर भाग इकड़े एन ओल्ड पेशेंट इज बेटर दैन न्यू डाक्टर एन ओल्ड पेशेंट इज बेटर दैन न्यू डाक्टर पात रोगी कोत्त डाक्टर कन्ना मेलु एंदुकंटे आ रोगी की अन्नी अलवाटु अयिपोयिंदि कोत्तगा वच्चिन डाक्टर कन्ना गानी पात रोगी की अन्नी तेलुसु उंटायि ए टाबेट्स एम वाडाली एला वाडाली एंदनि वाट इज वाट सो इक्कड यूट्यूब लो चेसे वाळ्ळंदरू कूडा आ ओल्ड पेशेंट्स అంటే వాళ్ళందరూ గతంలో అనుభవం రకరకాల ఎగ్జామ్స్ రాసి ఉండొచ్చు లేకపోతే రకరకాల ఎగ్జామ్స్ రాసి సెలెక్ట్ అయి ఉండొచ్చు లేకపోతే ఆ రకరకాల ఎగ్జామ్స్ వల్ల వచ్చిన అనుభవంతో కావచ్చు యూట్యూబ్ లో బోర్డు దగ్గరికి వచ్చి క్లాస్ చెప్తున్నారు అంటే కంపల్సరీగా వాళ్ళకి ఎంతో కొంత అనుభవం ఉంటేనే చెప్తారు తప్ప అనుభవం లేకుండా మాత్రం ఎవరు చెప్పరు కాబట్టి అందర్ని మనం ఎవరిని తప్పుపడాల్సిన అవసరం లేదు ఎవరి ప్రిడిక్షన్ వాళ్ళది సో ఇక్కడ ఆదరణ అకాడమీ ఆఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు నేను ఈ రోజు ఏం చెప్పాలనుకుంటున్నానంటే ప్రధానంగా ఇక ప్రధానంగా ఈ మనకు గ్రూప్ 2 కు సంబంధించి మొత్తం ఫస్ట్ కేటగిరీ తర్వాత ఏమంటారు ఫస్ట్ కేటగిరీ హిస్టరీ ఒకటి సెకండ్ కేటగిరీ జియోగ్రఫీ ఒకటి జియోగ్రఫీ థర్డ్ కేటగిరీ మరి కరెంట్ అఫైర్స్ కావచ్చు ఫోర్త్ కేటగిరీ సొసైటీ ఇండియన్ సొసైటీ కావచ్చు ఇక ఫిఫ్త్ కేటగిరీ మెంటల్ ఎబిలిటీ ఇట్లా ఈ మొత్తం మీద ఒక ఐదు కేటగిరీస్ అనుకుంటాం మనకు తెలుసు మీకు ఈ ఫస్ట్ కేటగిరీలో మనం జాగ్రత్తగా స్టడీ చేస్తే ప్రధానంగా హిస్టరీ మనం జాగ్రత్తగా స్టడీ చేస్తే హిస్టరీలో మాక్సిమం మనకు మోడ్రన్ హిస్టరీ నుంచి సుమారుగా 15 మార్కులు దాకా వచ్చాయి 13 నుంచి 15 మార్కులు దాకా వచ్చాయి అంటే ఇక్కడ నిన్న ఇచ్చిన ఎగ్జామ్ పేపర్ లో ఎక్కువ స్కోర్ ఎక్కడ చేశారంటే ఒక హిస్టరీలో మాత్రమే ఎక్కువ స్కోర్ చేశారు ఇది నేను నా అనుభవ ప్రకారం నేను చెప్తున్నాను ఒకసారి ఎక్కువ మంది స్కోర్ చేసిన ఏరియా ఒక హిస్టరీ బాగా చేశారు
సుమారుగా 20 పైన చేసిన కొంతమంది ఉన్నారు 20 నుంచి 22 వరకు 23 వరకు స్కోర్ చేశారు అంటే నెగటివ్ మార్క్స్ కంట్రోల్ చేసుకున్న వాళ్ళు సో ఇక్కడ ఈ మొత్తం ఈ స్త్రీలో ఏన్షియంట్ లో నుంచి కావచ్చు మిడివల్ లో నుంచి కావచ్చు తర్వాత మోడర్న్ నుంచి మొత్తం మీద చూస్తే ఒక్క మోడర్న్ ఇండి మోడర్న్ ఏపీ హిస్టరీ నుంచి సుమారుగా 50% మార్క్స్ ఇచ్చారు 50% మార్పు సుమారుగా 13 నుంచి 14% ఇచ్చారు సో హిస్టరీ బాగానే పర్లేదు నో ప్రాబ్లం ఇక్కడ మనం సిలబస్ లో నుంచి సిలబస్ నుంచి బయటకు వెళ్ళలేదు మాక్సిమం సిలబసే కాకపోతే ఏన్షియంట్ లో నుంచి కానీ మిడివల్ లో నుంచి కానీ ఎక్కువగా బిడ్స్ ఇవ్వలేదని మన వాళ్ళ బాధ మొత్తానికి సరే ఎగ్జామినర్ మరి దృష్టి ఎలా ఉందో మనం చెప్పలేదు మొత్తం మీద కాబట్టి ఇక్కడ ఈ హిస్టరీ విషయంలో మాత్రము ఇన్ని సిలబస్ లో మనకు మాక్సిమం కవర్ చేసుకుని వచ్చారు కాబట్టి ఎక్కువ మంది స్కోర్ చేయగలరు నా ఆలోచన ఈ రోజు ఎక్కువ మంది 50లు కానీ 60లు కానీ స్కోర్ చేస్తున్నారంటే దాంట్లో కీ రోల్ ప్లే చేస్తే మాత్రం హిస్టరీ మాత్రమే ఇక జాగ్రఫీ తీసుకుంటే జాగ్రఫీలో కూడా మనకు సుమారుగా ఈ ఓల్డ్ జాగ్రఫీ ఆ ఏరియాలో కూడా తక్కువ తక్కువ బిడ్డ కనిపించాము మనం మాక్సిమం ఇండియన్ జాగ్రఫీ ఫోకస్ ఆన్ ఏపీ జాగ్రఫీ ఈ ఇండియన్ జాగ్రఫీ మొత్తం మీద 20 మార్కులు దాకా మనకు కనిపించాయి ఇండియన్ జాగ్రఫీ మొత్తం మీద ఓవరాల్ గా దీంట్లో మనకు ఒక 5 నుంచి 6 వరకు ఏపీ జాగ్రఫీ బిట్లు కనిపించాము సో జాగ్రఫీ కూడా సో కాకపోతే మనం జాగ్రఫీ బిట్స్ అన్ని ఇప్పుడు ఈజీగా ఉన్నాయి పెద్దగా కష్టంగా అనిపించలేదు నాకైతే సో టోటల్ గా ఇలా అనిపించింది ఇక కరెంట్ అఫైర్స్ మనం జాగ్రత్తగా స్టడీ చేస్తే కరెంట్ అఫైర్స్ ని మనం జాగ్రత్తగా స్టడీ ఎగ్జామినర్ యొక్క దృష్టి ఎలా ఉందంటే 2024 ఫిబ్రవరి 25న ఎగ్జామ్ జరిగితే 2024 ఫిబ్రవరి నెలలో కరెంట్ అఫైర్స్ 2024 జనవరి నెలలో కరెంట్ అఫైర్స్ ఈ ఫిబ్రవరి జనవరి నెలలు రెండు కలిపి సుమారుగా మనకు 11 మార్కులు వచ్చాయి అంటే మొత్తం 30 మార్కులు కరెంట్ అఫైర్స్ లో ఎగ్జామినర్ కేవలము జనవరి నెలను ఫిబ్రవరి నెలను మాత్రమే ప్రామాణికంగా తీసుకుని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేశారు అంటే ఎగ్జామ్ మనం ఏమనుకుంటాము ఇది ఆఫ్లైన్ ఎగ్జామ్ కదా ఎప్పుడు జరుగుతుంది ఫిబ్రవరిలో జరుగుతుంది కదా కాబట్టి ఫిబ్రవరిలో మన కోసం క్వశ్చన్ ప్రిపేర్ చేయడు అది ఆఫ్లైన్ ఎగ్జామ్ కాబట్టి పేపర్ ప్రింట్ చేయాలి కాబట్టి జనవరి కూడా తీసుకోడు కాబట్టి మనం డిసెంబర్ నుంచి చదువుకుని వెళ్ళిపోతాం వెనక్కి కానీ ఎగ్జామినర్ ఏం చేశాడు ఏ నెలలో ఎగ్జామ్ జరుగుతుందో ఆ నెలలో క్వశ్చన్స్ ని ఆ నెల కంటే ముందు నెలలో అంటే జనవరి 2024 మంత్ లో 9 క్వశ్చన్స్ ఫ్రేమ్ చేశాడు 2024 జనవరి నెలలో కరెంట్ అఫైర్స్ విభాగం నుంచి 9 క్వశ్చన్లు వచ్చాయి 2024 ఫిబ్రవరి మంత్ లో నుంచి 2 నుంచి 3 క్వశ్చన్లు వచ్చాయి చూడండి అంటే ఎగ్జామ్ జరగడానికంటే ముందు ఒక 6 నెలలు మాత్రమే తీసుకున్న ఎగ్జామ్ సెప్టెంబర్ నుంచి తీసుకున్న సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ మాత్రమే తీసుకుని దాంట్లో ప్రధానంగా ఎగ్జామ్ జరిగే నెల ఎగ్జామ్ కు ముందు నెలలో మాత్రమే ఎక్కువ అంశాలు ఫోకస్ చేసుకుని వచ్చారు కాబట్టి కరెంట్ అఫైర్స్ అనేవి మాక్సిమం రెగ్యులర్ గా మనం వీడియో రెగ్యులర్ గా అన్ని అంశాలు ఇక్కడ కరెంట్ అఫైర్స్ అంటే మన వాళ్ళు ఏం చేస్తారు జాతీయము అంతర్జాతీయము రాష్ట్ర అంశాలు అనుకున్నారు అంటే నేషనల్ ఇంటర్నేషనల్ అదే మాదిరిగా ఇంకోటి ఏంటి రాష్ట్ర అంశాలు చెప్పనుకున్నాం కాబట్టి ఇక్కడ అడిగిన కరెంట్ అఫైర్స్ లో కొన్ని ఎన్విరాన్మెంట్ అంశాలు కావచ్చు ఎన్విరాన్మెంట్ మన వాళ్ళు ఇంటర్నేషనల్ ఇష్యూస్ అంటే ఇంటర్నేషనల్ లో ఫోకస్ చేసుకుంటారు ఇంటర్నేషనల్ లో ఉండే ఎన్విరాన్మెంట్ అంశాలు కావచ్చు ఇంటర్నేషనల్ లో ఉండే సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలు కావచ్చు ఇంటర్నేషనల్ లో ఉండే పాలిటీ అంశాలు కావచ్చు అట్లా కూడా అడుగుతూ వచ్చారు మొత్తానికి నేను కరెంట్ అఫైర్స్ వ్యాస్ట్ సిలబస్ మనం ఎవరికి వేసేయలేం కాకపోతే డైలీ పేపర్ చదివేవారు మాత్రం ఈజీగా ఆన్సర్ చేయగలిగారు కాకపోతే కొంచెం క్రిటికల్ గా అనిపించాయి బాగా క్రిటికల్ గా అనిపించాయి కరెంట్ అఫైర్స్ మాత్రమైతే సరే ఏది ఏమైనా కానీ అది ఎలా ఉంది ఇక సొసైటీ తీసుకుంటే ఇండియన్ సొసైటీ మాక్సిమం లో మాక్సిమం అసలు ఎంత బాధాకరం అంటే ఇక్కడ ప్యూర్ సొసైటీ సిలబస్ ఇచ్చారు మనకు ఏది కుటుంబము వివాహము బంధుత్వము రకరకాలు ఇచ్చారు మరి అలా సిలబస్ ఇచ్చినప్పుడు సిలబస్ లో కొంచెం ఫాలో అయ్యి ఉంటే ఎగ్జామ్ రాసిన వాళ్ళకి కొంచెం సాటిస్ఫై అవ్వాలి అవసరం లేదు ఇక్కడ సొసైటీ ఇండియన్ సొసైటీకి సంబంధించి అసలు ఆ ఫస్ట్ చాప్టర్ ఏదైతే ఉందో ఫస్ట్ చాప్టర్ నుంచి ఒక్క బిట్ మాత్రమే కనిపించింది ఒక్క బిట్ కూడా కనిపించారు నా తెలిసి ఫస్ట్ చాప్టర్ ఒక 2 బిట్లే కనిపించాయి ఏకరక్త బంధుత్వం అనేది కనిపించింది ఇక నెక్స్ట్ అంతా కూడా 2వ చాప్టర్ 3వ చాప్టర్ ఈ 2వ చాప్టర్ 3వ చాప్టర్ లో ఎవరైతే ఉన్నారో మహిళలు పిల్లలు దివ్యాంగులు సఫాయి కర్మచారులు వీళ్లకు సంబంధించి బడ్జెట్ లో కొన్ని ఫోకస్డ్ ఏరియాస్ సర్వేలో ఫోకస్డ్ ఏరియాస్ వారి కోసం కేంద్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసిన స్కీమ్స్ వీటి మీద బాగా ఫోకస్ చేసుకుని వచ్చారు వాళ్ళకు సంబంధించిన ముఖ్యమైన కోర్టు కేసులు వీటి మీద బాగా ఫోకస్ చేశారు
సో టోటల్ గా ఈ సొసైటీ కూడా చాలా మంది అంటే ఎక్కువ స్కోర్ చేయలేకపోయారు మొత్తానికి అయితే. అదొకటి. ఇక మెంటల్ ఎబిలిటీ మాస్టర్ నాన్ మ్యాథ్స్ వ్యక్తులు అయితే నాన్ మ్యాథ్స్ వాళ్ళు మాక్సిమం ఒక 10 మార్కులు ఇది చేయొచ్చు. 10 మార్కులు కరెక్ట్. మ్యాథ్స్ అభ్యర్థులు అయితే కనీసం 20 మార్కులు చేయగలుగుతారు. మ్యాథ్స్ అభ్యర్థులు కనీసం 20 మార్కులు చేయగలుగుతారు. నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఒక 10 మార్కులు చేయగలుగుతారు. సో ఓవరాల్ గా ఇది మన ప్రొడక్షన్ ఎలా ఉందంటే ఇలా రాసుకుని వచ్చాం. ఇక నేను ఇక్కడ మొత్తం మీద నేను చెప్పే అంశం ఏంటంటే టోటల్ గా ఈ యొక్క మనకు గ్రూప్ టూ కు సంబంధించిన ఫిలిమ్స్ పేపర్ లో మనం జాగ్రత్తగా స్టడీ చేస్తే ఇక్కడ నేను ఎందుకంటే మిగతా వాళ్ళు గ్రౌండ్ స్థాయిలో వాళ్ళు చూసారో లేదో అందులో కదా. నేనైతే ఒక వీడియో చేశానంటే తప్పనిసరిగా గ్రౌండ్ స్థాయిలో మాత్రమే నేను అంత అబ్జర్వ్ చేసి ఒక రోజు లేడైనా పర్లేదు నేను వీడియో చేస్తాను గ్యారంటీ. నేను అందరి మాదిరిగా హడాగుడి పడి వీడియో చేయడం మనకు అంతగా ప్రాబ్లం కాదు. మనం గ్రౌండ్ స్థాయిలో ఎందుకంటే ఇక్కడ ఎగ్జామ్ రాసిన వాళ్ళని నేను ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే నేను ఒక పోల్ పెట్టా చెప్పాను మీకు 40 నుంచి 50 మార్కులు వచ్చిన వాళ్ళు ఎంతమంది, 50 నుంచి 60 మార్కులు వచ్చిన వాళ్ళు ఎంతమంది, 60 నుంచి 70 మార్కులు వచ్చిన వాళ్ళు ఎంతమంది, అదే మాదిరిగా 70 నుంచి 80 మార్కులు వచ్చిన వాళ్ళు ఎంతమంది అని ఒక పోల్ పెట్టాం. ఈ పోల్ లో సుమారుగా నేను వీడియో చేసే సమయానికి నా దగ్గర అంటే నేనేమి నా దగ్గర ఒక 150K 200K సబ్స్క్రైబర్స్ ఉంటే ఎక్కువ మంది పోల్ చేస్తారు. సో మన దగ్గర ఇంత ముందు ఒక 16,000 మంది సబ్స్క్రైబర్స్ ఉండేవాళ్ళు. కొన్ని అనేక కారణాల వల్ల ఆ ఛానల్ నేను మూసేశాను. మరి నేను కొత్త ఛానల్ పెట్టుకున్నాను కాబట్టి మన దగ్గర తక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళల్లో వాళ్ళు ఇచ్చిన రేటింగ్స్ బేస్ చేసుకుంటే 40 నుంచి 50 మార్కులు సాధించిన వాళ్ళు 63% మంది దీనికి ఓటేశారు. దీనికి 20% మంది ఓటేశారు. దీనికి ఒక 9% మంది ఓటేశారు. దీనికి ఒక 8% మంది ఓటేశారు. ఇక్కడ నేను ఈ 4 కేటగిరీలు మాత్రమే తీసుకున్నాను. నేను నా ప్రొడక్షన్ నేను కూడా ఎగ్జామ్ రాశాను. ఎందుకు రాశాను నేను ఎగ్జామ్ అంటే జస్ట్ పేపర్ ఎలా ఉంటుంది నేను డిఎల్ రాయడమా లేకపోతే నేను ఇంకొక ఎగ్జామ్ వేరే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాను అనుకుందాం. అలా అనుకున్నప్పుడు నాకు ఇప్పుడు అన్నిటికీ ఎగ్జామ్ అప్లై చేస్తున్నాను. డిఎల్ కు నేను రాయాలనుకున్నప్పుడు దానికి ముందు జరిగే గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ అన్ని ఎగ్జామ్స్ రాస్తాం. ఎందుకని పేపర్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ యొక్క దృష్టి ఎలా ఉంటుంది కనుక్కోవడానికి. ఇట్లా మొత్తము ఈ 4 కేటగిరీలు మనం జాగ్రత్తగా గమనిస్తే ఇవి ఈ 1st కేటగిరీ ఎవరైతే ఉన్నారో, 2nd కేటగిరీ, 3rd కేటగిరీ, 4th కేటగిరీ. ఇక్కడ ఈ 3rd లాస్ట్ లో ఉండే 70 నుంచి 80 మార్కుల కేటగిరీలో ఉండే వాళ్ళందరూ కూడా మనకు సీరియస్ గా అంటే గ్రూప్ 1 కి ప్రిపేర్ అయ్యే మిత్రులందరూ ఇక్కడ ఉంటారు. గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే మిత్రులందరూ సీరియస్ గా ప్రిపేర్ అయ్యారు. వాళ్ళకి కొంచెం హిస్టరీ జియోగ్రఫీ చాలా డెలీజ్ గా అనిపిస్తారు. కరెంట్ అఫేర్స్ లో బాగా చేయగలుగుతారు. ఇదిగో వీళ్ళు. ఇక నెక్స్ట్ ఇదిగో ఈ 9% మంది ఉన్నారు చూసారా, 9% మంది, 60 నుంచి 70 మంది, 60 నుంచి 70 మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ఈ రెండు కేటగిరీస్ అంతా కూడా గ్రూప్ 1 కు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎక్కువ కనిపిస్తారు. మనం గ్రూప్ 1 కు సివిల్స్ కు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇదిగో ఇక్కడ వాళ్ళు జస్ట్ అటెంప్ట్ చేయడం కోసం వస్తుంటారు అన్నమాట. ఇక గ్రూప్ 2 కు మాత్రమే ప్రిపేర్ అయ్యేవాళ్ళు, సీరియస్ గా గ్రూప్ 2 కు మాత్రమే ప్రిపేర్ అయ్యేవాళ్ళు వీళ్ళు. కేవలం గ్రూప్ 2 కు మాత్రమే ప్రిపేర్ అయ్యే వాళ్ళు 50 నుంచి 60 మార్కుల మధ్య ఉంటారు. గ్రూప్ 2 కు మాత్రమే ప్రిపేర్ అయ్యే వాళ్ళు వీళ్ళు. ఇదిగో ఈ 9% 8% మందిలో కూడా కొంతమంది సీరియస్ గా చదివే వాళ్ళు గ్రూప్ 2 ఆస్పిరెంట్స్, కొంతమంది ఉంటారు సీనియర్స్ ఉంటారు మొత్తానికి. ఇక పోతే 63% మంది, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఇక్కడ 63% మంది వితౌట్ ప్రిపరేషన్ తో వచ్చిన వాళ్ళు, వీళ్ళు అస్సలు సీరియస్ గా ప్రిపేర్ కాలేదు. నేను గమనించింది ఏంటంటే నేను సింగరాయకొండ మల్లెని ఇంజనీరింగ్ కాలేజ్ ఎగ్జామ్ రాశాను. నేను సింగరాయకొండలో అక్కడ ఎగ్జామ్ రాసినప్పుడు మెజారిటీ అందరూ కూడా సచివాలయంలో పనిచేసే ఎంప్లాయీస్, తర్వాత కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ వచ్చేసారు. వీళ్ళు నాకు తెలిసి అంటే మాక్సిమం వితౌట్ ప్రిపరేషన్ అంటే ప్రిపరేషన్ లేకుండా సచివాలయంలో పనిచేసే వాళ్ళు ఎవరు సెలవులు పెట్టుకోవడం అవకాశం లేదు. వాళ్ళు అప్లికేషన్ పెట్టారు కాబట్టి నేను అందరూ సండే కాబట్టి అందరు ఎగ్జామ్కి వచ్చారు మాక్సిమం. ఇంకోటి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఎంప్లాయీస్ అని చెప్తున్నాం కదా, కొంతమంది ఇప్పుడు డిఎల్ కు ప్రిపేర్ అయ్యేవాళ్ళు, డిప్యూటీ ప్రిపేర్ అయ్యేవాళ్ళు, లేకపోతే జేఆర్ కు ప్రిపేర్ అయ్యేవాళ్ళు, వీళ్ళు ఎగ్జామ్ పేపర్ ఎలా ఉంటుందో చూద్దామని వచ్చే వాళ్ళు వీళ్ళు దీనిలో ఉన్నారు మొత్తం. అంటే
ఎవరైతే సీరియస్ గా ప్రిపేర్ కాలేదో వాళ్ళందరూ కూడా ఇక్కడ కనిపిస్తారు వాళ్ళందరూ అక్కడ కనిపిస్తారు సో కాబట్టి ఇక్కడ నాకు తెలిసిన ఈ ప్రొడక్షన్ మాత్రమే ఇది నేను గమనించిన ప్రొడక్షన్ మాత్రమే చెప్తున్నా మీకు ఇది నా వ్యక్తిగతం తప్ప వేరే వారిని కించపరిచే మాటలు కాదు జస్ట్ ఎగ్జామ్ సరళి ఎలా ఉంది ఎగ్జామ్ కి మన గ్రౌండ్ స్థాయిలో ఎంతమంది ఎలాంటి వాళ్ళు ఎగ్జామ్ కి వచ్చారు ఎలా ప్రిపేర్ అయ్యారు మరి దీన్ని బట్టి మనం ఎలా ఎలాంటి కట్ ఆఫ్ మార్క్స్ మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు అనేది నేను చెప్తా వస్తున్నాను ఇక్కడ కాబట్టి ఇక్కడ నేను పోల్ పెట్టినప్పుడు ఇలా ఉంది నేను నా అనాలిసిస్ ఎలా ఉందంటే ఇలా 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 ఉంటుంది అనుకుంటున్నాను నేను సో మళ్ళీ ఇక్కడ మనకు సీరియస్ గా ఈ గ్రూప్ టూ కు ప్రిపేర్ అయ్యే వాళ్ళు మన గ్రూప్ వన్ కు ప్రిపేర్ అయ్యే వాళ్ళు వీళ్ళు తొమ్మిది నుంచి 9-17% మంది ఉన్నారు ఇక్కడ సీరియస్ కు ప్రిపేర్ అయ్యే వాళ్ళు గ్రూప్ టూ ప్రిపేర్ అయ్యే వాళ్ళలో ఈ 17% మందిలో ఒక 2-3% మంది గ్రూప్ టూ వాళ్ళు ఉంటారు మిగతా 17% గ్రూప్ వన్ వాళ్ళే ఉంటారు ఇక్కడ వీళ్ళు సీరియస్ గా ప్రిపేర్ అయ్యేవాళ్ళు అంటే ఇక్కడ 3% మంది ఇక్కడ 20% మంది 22% మంది దాకా సీరియస్ ఆస్పిరెంట్స్ వీళ్ళందరూ కూడా ఒక సంవత్సరం 2 సంవత్సరాల నుంచి సెలవు పెట్టుకోవచ్చు కావచ్చు లేకపోతే ఒక 1 ఇయర్ నుంచి 2 ఇయర్స్ నుంచి చదువుతున్న వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ ఇక్కడే ఉన్నారు వీళ్ళందరూ ఎక్కడ పోలే ఇక్కడే ఉన్నారు ఇక వీళ్ళు 40-50 మార్కులు వచ్చిన వాళ్ళందరూ కూడా చెప్పే కదా మనకు వితౌట్ ప్రిపరేషన్ వాళ్ళకు ఉండే అనుభవం కావచ్చు ఓకేనా వాళ్ళు జస్ట్ లాస్ట్ లో ఒక అప్పుడప్పుడు అర్పాదర్ప పుస్తకాలు తిరిగేసే వాళ్ళు అక్కడ ఇలాంటి వాళ్ళు ఎక్కువ మంది వచ్చారు ఇక 30-40 మధ్య కూడా కొంతమంది కనిపించారు 30-40 మధ్య కూడా కొంతమంది కనిపించారు సరే ఇది ఎంతమంది అనేది మనం నేను పోల్ పెట్టలేదు కాబట్టి చెప్పలేకపోతున్నాం పూర్తిగా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మొత్తం మీద ఈ యొక్క గ్రూప్ టూ కు సంబంధించిన ఎగ్జామ్స్ సరళిని మనం జాగ్రత్త స్టడీ చేస్తే ఇక్కడ ప్రధానంగా సుమారుగా 49,000 మంది వస్తారు ఇది మెయిన్స్ కి ఈ 49,000 మందిలో ఈ 9 నుంచి ఇక్కడ ఉంది కదా మనకు అంటే 17% ఈ 17% వ్యక్తులు అందరూ సుమారుగా 5,000 మంది ఉండొచ్చు దగ్గర ఒక 5,000 మంది ఇక్కడ ఉండొచ్చు ఒక 5,000 మంది ఈ 60-80 మార్కుల మధ్య ఉండొచ్చు 60-80 మార్కుల మధ్య ఇక 50-60 మార్కుల మధ్య 50-60 మార్కుల మధ్య ఒక 20% మంది అంటే 49,000 ఒక 5,000 మంది పేరు అనుకోండి ఇక 44,000 ఎంతమంది అనుకోండి లేకపోతే ఇక్కడ 4,000 అనుకోండి 4,000 మంది అనుకోండి ఇక్కడ నుంచి ఇకపోతే ఇక్కడ 45,000 మంది ఉంటారు మొత్తానికి ఈ 45,000 మందిలో ఇదిగో ఇక్కడ ఈ సీరియస్ గా 20% ఉంటుంది చూసారా గ్రూప్ వాళ్ళు ఈ సీరియస్ గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు మరియు వీళ్ళకన్నా తక్కువ ఉండేవాళ్ళు ఈ సీరియస్ గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు మహా ఎంతమంది ఉంటారు మనకు ఒక 10,000 మంది దాకా ఉంటారు మొత్తానికి 10,000 నుంచి ఒక 15,000 వరకు అనుకోండి ఇక రిమైనింగ్ అంటే ఇక్కడ 45,000 నుంచి 15,000 పోతే మనకు 30,000 మంది అనుకుంటాం 30,000 మంది ఈ 30,000 మంది అందరూ కూడా ఈ 40-50 మార్కుల మధ్యనే కనిపిస్తున్నారు మొత్తానికి 30,000 మందిలో 40-50 మార్కుల మధ్య కొంతమంది ఇంకా దాని కింద కొంతమంది 30-40 మార్కుల మధ్య కొంతమంది కనిపిస్తుంటారు సో ఓవరాల్ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే సీరియస్ గా చదివే వాళ్ళు గ్రూప్ టూ కి ఇదిగో మొత్తం మీద ఇక్కడ ఒక 10,000 నుంచి 15,000 మంది ఇక్కడ ఒక 2,000 మంది మహా అయితే మొత్తం మీద ఒక 15,000 మంది కనిపిస్తారు 10,000 మంది నుంచి 15,000 మంది సో ఓవరాల్ గా దీన్ని బట్టి నేను చెప్పింది ఏంటంటే మొత్తం మీద కట్ ఆఫ్ మార్క్స్ మనం జాగ్రత్తగా స్టడీ చేస్తే జనరల్ గా కట్ ఆఫ్ ఎలా ఉంటుంది అనుకుంటుందే ఇక్కడ 40-50 మధ్య ఉంటుందని నా అభిప్రాయం 40-50 మధ్య కంపల్సరీగా ఉంటుంది కొంత కొన్ని కేటగిరీస్ ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్స్ ఎస్టీ ఉమెన్స్ కావచ్చు ఎస్సీ ఉమెన్స్ కావచ్చు లేకపోతే పర్సన్ విత్ డిజేబిలిటీ పర్సన్స్ కావచ్చు లేకపోతే ఇంకా కొన్ని కేటగిరీల్లో మాత్రము అభ్యర్థులు దొరకకపోతే అప్పుడు వాళ్ళ కట్ ఆఫ్ అనేది ఇంకా కొంచెం తగ్గొచ్చు 40 కన్నా కూడా తగ్గొచ్చు అంటే ఉమెన్స్ వాళ్ళు ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉమెన్స్ 35-40 మార్కుల మధ్య ఉన్నా కానీ వాళ్ళు కూడా క్వాలిఫై కావడానికి అవకాశం ఉంటుందని నా ఆలోచన సో ఓవరాల్ గా ఆదినారాయణ అకాడమీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా సేకరించిన సమాచారాన్ని నేను మీకు షేర్ చేస్తూ వచ్చాను ఓకేనా మరిక థ్యాంక్ యూ సో టోటల్ గా ఇది కేవలం ఆదినారాయణ అకాడమీ అఫీషియల్ ఛానల్ యొక్క వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే తప్ప ఇది అఫీషియల్ కాదు ఏదన్నా కానీ అఫీషియల్ గా యూట్యూబ్ అఫీషియల్ గా ఏపీఎస్ ఇచ్చే తీరు మాత్రమే అఫీషియల్ గా మనం పరిగణించాలి తప్ప ఇవన్నీ కూడా ప్రిడిక్షన్స్ మాత్రమే ఊహలు మాత్రమే ఒక అంచనా మాత్రమే మనకి ఎలాగైతే ఎగ్జిట్ పోల్స్ మాదిరిగా ఇది కూడా కొన్ని పోల్స్ మాదిరిగా అంతే ఆ పోల్స్ బేస్ చేసుకుని నేను కూడా చెప్పే ప్రామాణికంగా చెప్పా
ఆదరణ అకాడమీ ఆఫీసర్ యూట్యూబ్ ఛానల్లో మనం ఒక పోల్ పెట్టాము. పోల్ లో 5 మంది పార్టిసిపేట్ చేశారు. వాళ్ళు ఇలా ఉన్నారు. దీన్ని బేస్ చేసుకుని ఎనాలసిస్ చేసుకుని వచ్చాము. ఓకేనా మరిక? థ్యాంక్ యూ.